అలాంటి వాళ్ళ కోసం అండి, ఆ వర్గం కోసం, ఆయన కోసం కాదండి. యా సార్ శివ గారు, కంగ్రాచులేషన్ సార్, మొత్తం మీ టీం కు మొత్తం థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగా మంచి చేసి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సాంగ్ లో అంటే సమంత గారి లిప్లాక్ కిస్ లో ఒకేసారి సాంగ్ లో అంటే రెండు సార్లు పెట్టారు అంటే అంత అవసరం వచ్చిందా ఏంటి? అసలు రెండు సార్లు మేము ఒకసారి చూసాం, లేదు సాంగ్ లో రెండు సార్లు మేము చూసాం. ఏమండి కాదు అయ్యండి చూడండి, మనం మన మాట్లాడే సమంత గారికి వస్తుంది ఆరాధ్య క్యారెక్టర్ అది. అవునండి, ఆ క్యారెక్టరు 1 ఇయర్ ట్రావెల్, పెళ్ళయింది, కిడ్స్ కోసం అని ఒక ఎమోషన్ పెట్టాము. ఈ ఎమోషన్లో ఇంకా చిన్న ముచ్చట కూడా లేకపోతే అసలు అది అసలు అర్థం పడుతూ ఉంటుందా? అసలు కొంచెం న్యాచురల్గా చూపించాలి కదా, కనీసం అంటే నమ్మాలి కదా వీళ్ళు రియల్గానే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగా యాక్ట్ చేస్తున్నారని ఫీలింగ్ రావాలి కదండి. అది లైట్ హార్టెడ్గా పద్ధతిగా ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. ఏమైనా చేసేది యాక్షన్ అంటే చేసేది, ఆ తర్వాత కట్ అని చెప్తే అయిపోయింది. ఏముండదండి, పార్ట్ ఆఫ్ వర్క్ కదండి, ప్రొఫెషనల్ థింగ్. యా శివ గారు, యా బాగుంది సినిమా, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే కథ మీరు రాసుకున్నప్పుడే రెండు సమాజంలో ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న ఒక మదనం ఇది. ఆ మదనం అండి, రెండు వర్గాల మనోభావాలు. అవునండి అవును. ఇదే తీసుకొని ఎందుకు అనుకున్నారు అంటే మీరు చెప్పే క్లైమాక్స్ ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఇది ఇది 2 గంటలు ఈ మదనం కాకుండా వేరే ఒక స్టోరీ తీసుకుంది అది కూడా చెప్పొచ్చు. ఇది ఎందుకు తీసుకున్నారు మీరు? అదే అండి, అంటే ఇప్పుడు ఈ పాయింట్ని ఎందుకు ఇందులో నచ్చిందండి, ఆ పాయింట్ మంచి పాయింట్ అనిపించింది. అది అంటే ఎక్కడ డిస్కస్ చేయలేదు నాకు తెలిసి వీటి మధ్యలో. అంటే మనం కూడా చూస్తుంటాం అండి, నేనున్నాను పర్సనల్గా. మీరు నన్ను అడిగితే మీరు నాస్తికులే గాడ్ బిలీవర్ అని, నేను నాస్తికతో ఉన్నప్పుడు నాస్తికుడిని, గాడ్ బిలీవర్ ఉన్నప్పుడు కాదు. మీరు వచ్చారనుకోండి సరదాగా టెంపుల్కి వెళ్తున్నాను సార్, నేను కూడా వస్తాను అంట. ఇంకెవరైనా వచ్చి దేవుడు అది ఏంటి టైం వేస్ట్ ఏదైనా చేసుకుందామంటే ఇంకా వాళ్ళతో పాటు కూడా ఉంటాను. సో నేనేమంటున్నానంటే ఎవరు ఏది నమ్మినా ప్రేమించే మనుషులతో కలిసి ఉండడం అనేది ఇంపార్టెంట్. నేను మంచి విషయాన్ని చెప్పాలనుకున్నాను. సిద్ధాంతాలు వేరవచ్చు, శాస్త్రాలు వేరవచ్చు, కానీ మనుషులుగా కలిసి ఉండడానికి తప్పండి. వేరే వాళ్ళ ఫీలింగ్స్ని హర్ట్ చేయొద్దు అనే పాయింట్ని విజయ్ సమంత గారి ద్వారా ఒక లవ్ స్టోరీ ద్వారా చెప్పాలనుకున్నాను, ట్రైగా కాకుండా పాటలతోని మంచి బ్యూటిఫుల్ మూమెంట్స్తోని. ఈరోజు అందరికీ ఆ పాయింట్ రీచ్ అవ్వడానికి అదే కారణం అండి. ఇది నేను డ్రైగా చెప్పుంటే అంత రీచ్ అయ్యేది కాదు. ఎక్కడైనా మనోభావాలు దెబ్బతింటాయని ఆలోచన ఏం రాలేదా మీకు కథ అంతా నడుస్తున్నప్పుడు? ఇంకా నన్ను ఇష్టపడతారు అనుకుంటున్నాను ఇలాంటి పాయింట్ అంత హాయిగా చెప్పినందుకు.